మీ వ్యక్తిగత పరిచయాలు జార్జ్ రెడ్డి ఇన్స్పిరేషన్ తో తీసిన అలజడ్ అయితే ఇప్పుడు కూడా మీకు అదే బ్రాండ్ అలజడ్ అదే బ్రాండ్ కదా ఇప్పటికప్పుడు కదా సో మీరు ఫీల్ అయ్యారు కాబట్టి ఆ సినిమా అంత బాగా సక్సెస్ అయింది అనుకోవాలా జార్జ్ రెడ్డి అలజడ్ న్యాచురల్గా అంతే అంటే భానుచందర్కి రెహమాన్కి ఉండే సీన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ యాక్చువల్గా జరిగినాయి డైలాగులు మీకు జార్జ్ రెడ్డికి జరిగినవా కాలేజ్లో జరిగిన సీన్స్ అన్ని బయట కాదు కాలేజ్లో ఎన్ని సీన్లు మా ఇద్దరి మధ్య ఉంటాయో వాళ్ళిద్దరు ఆ క్యారెక్టర్స్ ఇద్దరి మధ్య ఉంటాయో ఆ డైలాగులతో రెహమాన్ క్యారెక్టర్ మీది భానుచంద్ర జార్జ్ రెడ్డి ఈ రెండు సీన్లో ఎన్ని ఒక 10 సార్లు 20 సార్లు ఉండి ఉంటాం సినిమాలో కలిసి ఉంటాం ఆ ఎప్పుడైతే కాలేజీలో ఉన్నాయో ప్లస్ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్న సీన్లు కానీ అతను కాలేజీలో ఒంటరిగా ఉన్నప్పుడు సీన్లు కానీ ఇవన్నీ నేను విన్నాయి కానీ చూసినవి కానీ మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు కానీ సో అవన్నీ ఒరిజినల్స్ అండి ఒరిజినల్ సిచ్యువేషన్స్ డైలాగులతో సహా అంత ఇంటెన్సిటీ అందుకే ఉంది అందులో ఉంటుంది కానీ జార్జ్ రెడ్డి పేరుతో తీసిన సినిమా కంటే ఇన్స్పిరేషన్గా తీసుకున్న అలజడి సూపర్ హిట్ అయింది మీరు ఒప్పుకుంటారా అది అవుతుందండి ఎందుకంటే జార్జ్ రెడ్డి పేరును వాడారు జార్జ్ రెడ్డి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా వాడారు ఉస్మాన్ యూనివర్సిటీ సెట్ కూడా వేశారు వీళ్ళు మొన్న అండ్ తమ్మారెడ్డి భరద్వాజన్ కూడా సోషల్ మీడియాలో బాగా వాడారు సినిమా రిలీజ్కి ముందు ఆ సినిమాకి మీరు ప్రమోటర్ అన్నట్టు ఎందుకంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి నిజంగా అవన్నీ ఉపయోగపడ్డాయి బట్ సినిమా రిలీజ్ అయింది వాడుకోవాలి వాళ్ళు నన్ను వాడారని నేను అనుకోను అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఐ హ్యాపెన్ టు బి జార్జ్ రెడ్డిస్ ఫ్రెండ్ అయ్యేటప్పటికి మీడియా వరల్డ్ నా దగ్గరికి వచ్చాను ఒక స్టేజ్లో నేను ఒక ఇట్లాగే ఇంటర్వ్యూలు జరుగుతుంటే ఒక 4 ఇంటర్వ్యూలు అయినా 5 ఇంటర్వ్యూలు ఒకళ్ళు అడిగారు నన్ను మీరు జార్జ్ రెడ్డి పేరు చెప్పుకుని నన్ను మీరు పబ్లిసిటీ చేస్తున్నారా మీ పబ్లిసిటీ పెంచుకుంటున్నారు ఆ రోజు నుంచి నేను జార్జ్ రెడ్డి మీద స్టేట్మెంట్ మాట్లాడటం మానేశా నేను ఏ ఛానల్కి రాను ఎవరికి రాను అంటే ఛానల్ దగ్గరికి రావటం నేను ఎప్పుడూ మానేశాను నా దగ్గరికి వచ్చినా కూడా దాని గురించి అయితే మాట్లాడనని చెప్పాను ఎందుకు అనిపించుకోవాలి ఇప్పుడు నాకు అసలు ఇవాళ అందులో జార్జ్ రెడ్డి ఫ్రెండ్ అండి మీరు జార్జ్ రెడ్డి హత్య జరిగినప్పుడు చివరిగా దింపింది మీరు సో చాలా మందికి దశాబ్దాలు ఇప్పుడనే కాదు హత్య జరిగిన తర్వాత నుంచి కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ ఫ్రెండ్ అనే ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఆ సినిమా బయోపిక్ రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు అడగచ్చు తప్పు అంటే రియల్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ నుంచి రీసెర్చ్ చేస్తారు కాబట్టి అంటే ఇప్పుడు ఏమైందండి సార్ ఇంతకు ముందు మీ తరం తర్వాత తరం వచ్చింది కదా ఈ తరం అంతా ఈ ట్రాలింగ్ బ్యాచ్ ఎక్కువైపోయింది అనవసరంగా అవసరం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను నాకు నేను చెప్పిన ఈ మీడియాలో చెప్పిన ఇవన్నీ ఉన్నాయి కదా దాంతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిచ్చి పిచ్చి హెడ్డింగ్లు పెట్టారు వాళ్ళు ఇష్టం వచ్చిన హెడ్డింగ్లు పెట్టారు జార్జ్ రెడ్డి నేను కలిసి తిన్నాం అని ఒకడు జార్జ్ రెడ్డి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి వచ్చారు వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫాదర్ చచ్చిపోయి ఎప్పుడు అయిపోయింది మా ఇంటికి ఎందుకు వస్తారు నేను ఎందుకు చెప్తాను చెప్పాను ఆడు ఎవడో పెట్టాడు సో ఇటువంటివన్నీ పెట్టారు సో లఖన్ సింగ్ నాకు రూమ్మేటు లగన్ సింగ్ నా రూమ్మేటు అని చెప్తే అది హెడ్డింగ్ పెట్టాడు వాడు ఇవన్నిటినీ పెట్టి కింద బ్రహ్మానందం మొమ్మలేసి బ్రహ్మానందం వీడికి వీడో తెలుసు వీడికి వీడో తెలుసు సంథింగ్ అయితే ట్రాలింగ్ అసలు ఎవళ్ళు వాళ్ళు ఎవడు హెడ్డింగ్ పెట్టినోడు నాకు సంబంధం లేదు వాళ్ళు ఏదో పిచ్చి హెడ్డింగ్లు పెట్టుకున్నారు ఆ హెడ్డింగ్లు చూసి దాంట్లో మ్యాటర్ చూడకుండా వీళ్ళు ట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నారు ట్రోలింగ్ పట్టించుకోనక్కర్లేదు సార్ ఎవడో ఏదో మాట్లాడితే మనం ఎందుకు రెస్పాండ్ అవ్వం మనమేంటో మనకు తెలుసు 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 1 లక్షల మంది మాట్లాడినా మనం పట్టించుకోకల్లా పట్టించుకో అది జనరల్ నేను అసలు ట్రోలింగ్ చూడను ఎవళ్ళో ఒకళ్ళు పర్టికులర్గా ఇచ్చిన రోజు ఆ చిన్న ఇరిటేషన్ వస్తుంది ఏ దరిద్రంటే సో జాజరేట్ సినిమా చూసిందా మీకేమనిపించింది రియల్గా బయోపిక్గా అనిపించిందా అది పిక్చర్ అండి సినిమా సినిమా ఒక సినిమా అనిపించింది తప్ప నాకు బయోపిక్ అందులో జార్జ్ రెడ్డి సినిమా జార్జ్ రెడ్డిలో ఏ లక్షణం లేదు ఎక్సెప్ట్ అతని బాడీ లాంగ్వేజ్ ఒకటి బాగుంటుంది ఆ కుర్రాడు బ్యాన్ చేశాడు బట్ ఆ జార్జ్ రెడ్డి ఇంటెన్సిటీ సినిమాలో లేదు యాక్షన్ సినిమా ఇంటెన్సిటీ ఉందో తప్ప జార్జ్ రెడ్డి జార్జ్ రెడ్డికి సంబంధించింది కానీ లేకపోతే ఆ రోజు యూనివర్సిటీలో ఉన్న పరిణామాలు కానీ ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఎక్కడ లేవు దాంట్లో నాకు తెలిసి ఒక ఇన్సిడెంట్ అరే ఇన్సిడెంట్ కూడా లేవు 5% యూ కెన్ సే యూనివర్సిటీ అట్మాస్ఫియర్ తీశారు యూనివర్సిటీ సెట్ చేశారు బాగా చేశారు ప్లస్ జార్జ్ రెడ్డి పేరు బాగా వాడుకున్నారు పర్సనల్గా నేను కానీ మేము జార్జ్ రెడ్డి ఫ్రెండ్స్ మేము అందరం కానీ వై థ్యాంక్ జీవన్ రెడ్డి అండి ఎందుకంటే 45 ఏళ్ల తర్వాత జార్జ్ రెడ్డి అనేవాడిని గురించి మాట్లాడుకునే పరిస్థితి కూడా లైవ్లో ఉందా సబ్జెక్ట్ లైవ్కి తీసుకొచ్చాడు అతను ఆ సినిమా ఏం తీశాడనేది నాకు అనవసరం మనకు ఇబ్బంది అతను కమర్షియల్గా ఏం చేసుకుంటే చేసుకున్నాడు కానీ ఒక జార్జ్ రెడ్డి అనే క్యారెక్టర్ని బయటకు తీసుకొచ్చారు ఇవాళ మొత్తం భారతదేశంతో మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చాడు హయ్యెస్ట్ ఇది సోషల్ మీడియాలో
ఆయన చెక్ చేశారు. సో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కమ్యూనిస్ట్ పేరు వింటేనే భయపడే రోజుల్లో అసలు ఒక జార్జి రెడ్డి గురించి రివైవ్ చేయగలిగిన పరిస్థితి తీసుకొచ్చాయంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, అతని గట్స్కి. బట్ సినిమా అతను కమర్షియల్గా తీసుకున్నాడు, అతను ఏం సినిమా మాకు సంబంధం లేదు. సో మేము ఒక స్టేజ్లో కేసేద్దాం అతని మీద అనే స్టేజ్కి కూడా వెళ్ళాం అనుకున్నాం. బట్ మేమందరం కలిసి అనుకుంది ఏంటంటే ఎందుకు అసలు మన ఎంత పాపులర్ చేశాడు, ఏబీవీపీ వాళ్ళు పక్కన అతన్ని తిడుతున్నారు, నువ్వు చంపేస్తాను పొడిచేస్తాను, వాళ్ళు తిట్టి మనము తిట్టి ఎందుకు మనం చావటం, వదిలేద్దాం అతన్ని. ఐ డోంట్ థింక్ సినిమాలో ఏదైనా ఉందని నేను అనుకోవట్లేదు. ఒకటి మాత్రం గ్యారంటీగా అనుకున్నాను నేను, మనని బ్యాడ్గా చూపించి ఉండడు అనుకున్నాను. నిజంగా బ్యాడ్గా చూపించలేదు, గుడ్గా కూడా చూపించలేదు అనుకుంటున్నాను. ఏమీ లేదు వాళ్ళకి, వాళ్ళు అందుకే ఊరుకున్నారు కదా, వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు, మనం పట్టించుకోలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ అందరు వాళ్ళు వీళ్ళు ఏబీవీపీ వాళ్ళు కానీ జార్జ్ రెడ్డి సినిమా జీవన్ రెడ్డి వాళ్ళు కానీ జార్జికి ప్రమోషన్ చేశారు, అట్లీస్ట్ మా ఫిలాసఫీకి ప్రమోషన్ వచ్చింది.